సామాన్యుడు కూడా హీరో అయిపోతాడు, గాల్లో ఎగురుతుంటాడు, విశ్వాన్ని కాపాడతాడు. విశ్వాన్ని నాశనం చేయాలని ఎన్నో బ్యాడ్ ఈవిల్స్ చూస్తుంటాయి, వాళ్ళతో పోరాడే గుడ్ ఈవిల్స్ ఫైట్ చేస్తుంటాయి, చివరికి గుడ్ ఈవిల్స్ గెలుస్తుంటాయి. ఇలా స్క్రీన్ మీద ఇవన్నీ చూడటానికి చాలా చాలా బాగుంటాయి, థ్రిల్లింగ్గా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. వాళ్ళని ప్రేమిస్తాం, అభిమానిస్తాం. టాయ్స్, పోస్టర్స్ ఒకటేమిటి, చాలా చాలా చేస్తూ ఉంటాం. నిజంగా ఇలా ఉండరని అందరికీ తెలుసు, కానీ ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతుంటాం. వాళ్ళు చూపించే సైంటిఫిక్ రీజన్స్ కూడా కొన్ని నమ్మే విధంగా ఉంటాయి, కొన్ని అయితే నమ్మేస్తాం కూడా. ఇప్పుడు అలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గురించి తెలుసుకుంటున్నాం, అదే రేడియస్. సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే భారీ బడ్జెట్తో, భారీ భారీ ట్విస్టులతో, గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఈ సినిమాలో అవేం ఉండవు. చాలా చిన్న బడ్జెట్లో మ్యాక్సిమం రెండు పాత్రలు హీరో హీరోయిన్లే ఉంటారు, వీళ్ళ మధ్యనే కదా ప్రకృతే సాక్ష్యం. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా సినిమా గురించి తెలుసుకోవాలని. కేవలం స్క్రిప్ట్ని, డైరెక్టర్ మేకింగ్ మీద మాత్రం నమ్మకం పెట్టుకుని చాలా చిన్న బడ్జెట్లో సినిమా తీశారు, హిట్ కొట్టారు, అద్భుతంగా ఉంటుంది. 2017లో రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది, కెనడా దేశపు సినిమా ఇది. ముందు ఈ సినిమా 1-2 తెలుసుకుందాం. కారు యాక్సిడెంట్ అయిన ప్లేస్లోంచి హీరో లేస్తాడు, తను ఎవరో ఏంటో గతం మర్చిపోయి ఉంటాడు, అర్థం కాదు. అలా వెళుతూ ఉంటాడు, ఆ ప్లేస్లో చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయి చనిపోతూ ఉంటారు, ఏదో వైరస్ వలన అనుకుంటాడు. కానీ తనే వైరస్, తనకి 15 మీటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారని తెలుసుకుంటాడు, దూరంగా ఉంటాడు, ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు హీరోయిన్ అతను వెతుక్కుంటూ వస్తుంది, ఆమెకేం అవదు, అలాగే ఆమె పక్కన ఉన్నాక ఎవరూ కూడా చనిపోరు, అతనికి ఏం అర్థం కాదు. ఆమె లేకుండా ఒక్కడే ఉంటే మాత్రం 50 అడుగుల రేడియస్ లో ఎవరున్నా కూడా చనిపోతుంటారు. యాక్సిడెంట్ అయిన కారులో హీరోయిన్ కూడా ఉంది, తను కూడా గతం మర్చిపోయింది. సో తను ఎవరు, హీరో ఎవరో తెలుసుకుంటుంది, తెలుసుకున్నాక ఆమె షాక్ అవుతుంది. ఇప్పుడు హీరో నుంచి హీరోయిన్ ఎస్కేప్ అయి పారిపోతుంది, ఆ తర్వాత ఏమైంది, హీరో ఏం చేశాడు, వాళ్ళకి అలాంటి శక్తులు ఎలా వచ్చాయి అన్నది మిగిలిన సినిమా. వినటానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, చూడటానికి కూడా అంతే గ్రిప్పింగ్గా ఉంటుంది. ఈ సినిమాకి డైరెక్టర్స్ కరోలిన్ లాబ్రేచే మరియు స్టీవ్ లియోనార్డ్, వీళ్ళే ఈ అద్భుతమైన సినిమాకి స్క్రిప్ట్ కూడా రాశారు. కేవలం 87 నిమిషాలు మాత్రమే దీని డ్యూరేషన్. ఇప్పుడు ఇందులో నటించిన నటీనటుల గురించి తెలుసుకుందాం. సినిమాలో హీరో పేరు లియామ్, డియాగో క్లాటిన్ హాప్ నటించాడు, హీరోయిన్ పేరు జేన్, తర్వాత రోజ్ అని తెలుస్తుంది, నటించింది షార్లెట్ సులివెన్. సో ఇక ఈ సినిమా డీటెయిల్స్ లోకి వెళ్దాం. నేను ఈ సినిమా కథను పూర్తిగా చెప్పను, ఫైనల్ ప్లాట్ ట్విస్ట్ రివీల్ చేయకుండా డీటెయిల్ చెప్తాను, మిగిలింది మీరు సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ సినిమా ఓపెనింగ్ లోనే కార్ యాక్సిడెంట్ అవుతుంది, అందులోంచి హీరో లేస్తాడు, అతనికి ఏమీ గుర్తుండదు, హైవేలో హెల్ప్ కోసం రోడ్డు మీద వస్తున్న కారును ఆపుతాడు, వెళ్ళి చూస్తే కారులో ఉన్న వ్యక్తి చనిపోయి ఉంటాడు, అతను ఫోన్లో చూస్తే అది ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉన్నాడో అనే విషయం తెలుసుకుంటాడు. ఎందుకంటే తనకు అసలు ఏమీ గుర్తులేదు, తను ఎవరో ఏంటో కూడా తెలియదు. అప్పుడు పాకెట్లోంచి తన వ్యాలెట్ తెరిచి చూస్తాడు, అందులో ఐడి కార్డులు, తన పేరు లియామ్గా ఉంది. అలా సిటీలోకి నడుచుకుంటూ వెళ్ళి చూస్తాడు, అందరూ కుప్పకూలిపోయి గుడ్లు తేలేసి చనిపోయి ఉంటారు, ఏదో వైరస్తో కిలా చనిపోయారని తను మాస్క్లు వేసుకొని అటునుంచి తన దగ్గరికి వస్తున్న ఒక రైతుని ఇటు రావద్దని లియామ్ సైకిల్ చేసి చెప్తాడు. వస్తున్న అతనికి అర్థం కాక లియామ్ దగ్గరికి వస్తాడు, అకస్మాత్తుగా కుప్పకూలు చనిపోతాడు. ఇప్పుడు లియామ్ షాక్ అవుతాడు, తన దగ్గరగా వచ్చిన జంతువులు కూడా చనిపోవడం గమనిస్తాడు. సో వీళ్ళందరూ చనిపోతున్నది తన కారణంగానే, వైరస్ కాదు అని తెలుసుకుంటాడు. ఏమి అర్థం కాక అలా గదిలోనే ఉండిపోతాడు. ఇలా ఉండగా అక్కడికి ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది, మనం ఒకే కారులో వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది, నాకు కూడా గతం గుర్తులేదు, మీకేమన్నా తెలుసా అంటే నాకు తెలియదు అంటాడు. కానీ విచిత్రంగా లియామికి 15 మీటర్ల రేడియస్లో ఎవరున్నా చనిపోతుంటారు, కానీ ఈ అమ్మాయికి ఏమీ కాలేదు, అతనికి అసలు అర్థం కాదు, దిమ్మ తిరిగిపోతుంటుంది. కానీ ఆమెకు చెప్పడు ఇలా తన దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోతున్నారన్న విషయం. ఇప్పుడు మనిద్దరం కారులో ఎందుకున్నాం, మనిద్దరికి ఏంటి సంబంధం అని అనేక కోణాల్లో వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆలోచిస్తూ అక్కడి నుంచి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వస్తారు, అక్కడ కాల్చి ఉన్న సర్కిల్ని చూస్తారు, అది ఎందుకు అలా ఉందో అనేది అర్థం కాదు వీళ్ళకి. పోలీసులు వస్తారు, హీరోయిన్ జేన్ దూరంగా వెళ్ళగానే హీరోకున్న రేడియస్ లో ఆ పోలీస్ కాస్త కుప్పకూలిపోయి చనిపోతాడు. ఇప్పుడు జేన్కి అర్థం కాదు, అప్పుడు లియాము ఆమెకు వివరించి చెప్తాడు, నిరూపిస్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది, పోలీసులు చెప్పిన నంబరు, ముందు వెళ్ళి మన హాస్పిటల్ చెక్ చేయించుకోవాలని జేన్ అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది. టెస్టులు చేస్తారు, అక్కడ అన్ని నార్మల్గా ఉన్నాయని డాక్టర్స్ చెప్తారు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు,
వీళ్ళని పట్టుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, తప్పించుకోవాలి. లియామ్ను విడిచి హీరోయిన్ 15 మీటర్ల దూరం దాటిందంటే అంతే, అనవసరంగా వీళ్ళందరూ చనిపోతారని లియామ్ భయం. అలాగే ఆ అమ్మాయి కూడా అలాగే భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరికి ఎవరికి ఏ హాని జరగకుండా ఇద్దరు పోలీసుల నుంచి ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇప్పుడు న్యూస్లో వీళ్ళు ఫోటోలు వేసి చూపించడం వల్ల జేన్కి ఒక ఫ్యామిలీ ఉందని, ఆమెకు పెళ్ళైందని, ఆమె భర్త శ్యామ్ అని తెలుస్తుంది. జేన్ అసలు పేరు రోజ్ అని చెప్తాడు అతను. శ్యామ్ ఆమెను కలుస్తాడు, తన దగ్గరికి వచ్చేయమంటాడు. అది చాలా కష్టం అని చెప్తారు వాళ్ళు. శ్యామ్ నమ్మడు. ఇప్పుడు లియాము తన దగ్గరగా ఉన్న జంతువులు చనిపోవడం ద్వారా నిరూపిస్తాడు. ఇప్పుడు శ్యామ్ ద్వారా తన ఫ్యామిలీ విషయాలు తెలిసింది రోజుకి. రోజు లిల్లీ ఇద్దరు కవల సోదరులు. లిల్లీ కనిపించకపోవడంతో ఆమెను వెతకడానికి వెళ్ళింది. రోజు కనిపించలేదని శ్యామ్ వెతికాడు. తన చెల్లెలు కనిపించట్లేదని రోజు ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న రోజుని లియామ్ కాపాడాడు. లియామ్ను వదిలి రోజు రావట్లేదని, తనకు దక్కదు అని ఫీల్ అయ్యి శ్యామ్ తనతో పాటు వచ్చేయమంటాడు పక్క తీసుకెళ్ళి. అందుకు రోజు ఒప్పుకోదు, ఎందుకంటే లియామ్ని తను వదిలితే ఎంతో మంది చనిపోతారని. శ్యామ్ నుంచి తప్పించుకొని దూరంగా తనకున్న రిమోట్ క్యాబిన్కి పారిపోవాలని లియామ్ రోజు ప్రయత్నం చేస్తారు. కానీ ఇంతలో శ్యామ్ పోలీసులను పిలుస్తాడు. పోలీసులు వస్తారు, చుట్టుముడతారు. కానీ వాళ్ళ నుంచి లియామ్ రోజులు ఎస్కేప్ అవుతారు. ఆ ఎస్కేప్ అయ్యే ప్రాసెస్లో చాలా మంది పోలీసులు లియామ్ రేడియస్లో చనిపోతారు. ఇప్పుడు రిమోట్ క్యాబిన్కి వచ్చాక లియామ్ లేని టైంలో రోజుకి అతని డైరీ ఓపెన్ చేసి చూస్తుంది. దిమ్మ తిరిగే విషయం తెలుస్తున్నప్పుడు అదేంటంటే లియామ్ ఒక సీరియల్ కిల్లర్ అని, ఇప్పటికే ఎంతో మంది కనిపించకుండా పోయిన అమ్మాయిల్ని చంపేశాడని తెలుస్తుంది. రోజు కవల సోదరు లిల్లీని కూడా చంపినట్టు అందులో ఫోటోలు ఉంటాయి, వాళ్ళ పేర్లతో సహా. ఒక ఎంటీ పేజ్లో చివరిలో తన పేరు కూడా రాసి ఉంది. బిత్తరపోతుంది. ఈ విషయాలన్నీ లియామ్కి గుర్తులేదు. అంటే ఆత్మహత్య చేసుకోబోయిన తనని రక్షించి కారులో తీసుకొచ్చి చంపబోయాడు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, కారు యాక్సిడెంట్ ఎలా జరిగింది, వీళ్ళకి లియామ్కి రేడియస్ పవర్ ఎలా వచ్చింది, ఆ పవర్ని రోజు దగ్గరుంటే ప్రమాదం లేకుండా ఎందుకు జరుగుతుంది, నిజం తెలుసుకున్న రోజు లియామ్ వచ్చాక అతను గుర్తు చేసిందా, ఏం చేసింది అన్నది మీరు సినిమా చూడాలి. ఇప్పటికే చాలా రివీల్ చేశాను. సినిమా చూసి మీరు మిగిలిన థ్రిల్ని టేస్ట్ చేయండి. సో ఇది కాదు మైండ్ బ్లోయింగ్ సినిమా అంటే. ఇటువంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు, మీరు కూడా చూడండి. సింపుల్ అండ్ గ్రిప్పింగ్గా ఉంటుంది, మిమ్మల్ని ఎవ్రీ సెకండ్ ఎంగేజింగ్గా తీసుకెళ్తుంటుంది. సో ఫ్రెండ్స్ సినిమా చూడండి. ఆ రేడియస్ వెనకాతలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూస్తే పండగ చేసుకుంటారు. అలాగే ట్విస్ట్లు ఒకదానికొకటి ఓపెన్ అవుతుంటే ఎక్సైటింగ్ పెరుగుతుంటుంది. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. కాకపోతే ఇండియన్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా లేదు, ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లలో దొరకవచ్చు. మీకు కనుక ఈ సినిమా దొరకడం కష్టమైతే కనుక నాకు మెయిల్ చేయండి, అది ఎక్కడ ఎలా దొరుకుతుందో చెప్తాను. అలాగే మీరు చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఈ కామెంట్స్ని పంపించడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఇవన్నీ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే ఈ పనుల వల్ల ఇంకా మంచి మంచి సినిమాలు ఎంతో ఎనర్జీతో మీకు పరిచయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.